ఇక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పొన్నాల ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పొన్నాల సురక్షితంగా బయటపడగా ఆయన కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పొన్నాలతో పాటు ఆయన మనవడు కూడా కారులో ఉన్నట్లు సమాచారం.